हाय फ्रेंड्स, वेलकम बैक टू तेलुगु कुकिंग चैनल। फ्रेंड्स, मैं रेसीपी हैदराबाद स्पेशल मटन दम बिर्यानी। फ्रेंड्स, मटन बिर्यानी चुस्कोटम चाला कष्टमनि अनुकुंटारु अंदरू, कानी वीडियोलो मीकु अंदरिकी अर्थमयेला चाला सिंपल गा एक्सप्लेन चेशानु। सो फ्रेंड्स, ई वीडियोनी स्किप चेयकुंटा एंड वरकु चूडंडि। फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु मा चानल्लो उन्न ए रेसीपीनैना नेनु चेप्पिन विधंगा ओकसारि इंट्लो ट्रै चेयंडि, अदि पर्फेक्ट गा टेस्टी गा वस्तेने मा चानल नि सब्स्क्राइब चेसुकोंडि। सो इंका लेट एंदुकु फ्रेंड्स, ई मटन बिर्यानी एला चेयालो चूसेद्दां। फ्रेंड्स, मन मुंदुगा मटन तीसुकोनि 3-4 टाइम्स बागा शुभ्रंगा वाश चेसि पेट्टुकोवाली। फ्रेंड्स, नेनु 1/2 केजी मटन तीसुकोनि इला शुभ्रंगा कडुकोनि पेट्टुकुन्नानु। दींट्लो 3 टी स्पून्स कारं वेसुकोवाली, अलागे टेस्ट कु तगिनंत उप्पु, 1 टी स्पून్ అంత బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయని కూడా కట్ చేసుకొని పిండుకోవాలి, అలాగే 3 టీ స్పూన్స్ అంత ఆయిల్, లాస్ట్ లో 1 కప్ అంత పెరుగును కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఈ మటన్ వండుకోవటానికి బొప్పాయిని వాడుతున్నట్టయితే దీన్ని ఇలా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది, లేదా మీకు బొప్పాయి అందుబాటులో లేకపోతే ఇలా కలుపుకున్న దాన్ని 4 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి, అప్పుడే మనకు మటన్ అనేది తొందరగా సాఫ్ట్ గా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, నాకు బొప్పాయి అందుబాటులో ఉన్నది కాబట్టి నేను దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను. 1 అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పూర్తిగా సిమ్ లో పెట్టుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం సాజీరా, అలాగే పొడుగ్గా దరుక్కున్న 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుతూనే పూర్తిగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి మీరు తొందరగా మగ్గాలనుకుంటే పైనుంచి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, నేను మాత్రం ఏమి యాడ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మగ్గిన తర్వాత దీంట్లో ఇప్పుడు ముందుగా మసాలాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీంట్లో మనం 1 చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దు, కనీసం ఈ మటన్ పెట్టుకున్న బౌల్ని కూడా కడిగిపోయొద్దు. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో మీరు కానీ బొప్పాయిని వాడుతున్నట్టయితే పచ్చికాయను వాడుకోవటం బెస్ట్ ఫ్రెండ్స్, కానీ నాకు అందుబాటులో లేదు, అందుకని నేను కొంచెం గట్టిగా ఉన్న పండుని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపై పొట్టు తీసేసి 2 టేబుల్ స్పూన్ అంతా గ్రైండ్ చేసుకుని మటన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మటన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మటన్ పూర్తిగా ఉడికేంత వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ మనలో చాలామంది మటన్ తొందరగా ఉడకాలని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటారు. అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ముక్క అనేది చాలా గట్టిపడుతుంది, అలాగే మన మటన్ బిర్యానీ కూడా టేస్టీగా రాదు. ఫ్రెండ్స్, మీరు ఇలా కడాయిలో వండుకున్నట్టయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదా ప్రెషర్ కుక్కర్లో అయితే 3-4 విజిల్లకు ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, మనం దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి 40 మినిట్స్ తర్వాత ఒక ముక్కను తీసుకొని ఇలా ఉడికిందో లేదో చూసుకోండి. ఫ్రెండ్స్, నాదైతే ఆల్మోస్ట్ 90% ఉడికింది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి పూర్తిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడకటానికి దగ్గరికి వచ్చిందిగా ఫ్రెండ్స్, ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ని ఆన్ చేసుకొని రైస్ వండుకోవడానికి ఇంకో గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది క్వాంటిటీ ఏమి ఉండదు, మనం ఎట్లా వంపేస్తాం చేయబట్టి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కాకపోతే రైస్ వేసినాక పొంగకుండా చూసుకోండి. అలా సరిపోని వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 2 బిర్యానీ ఆకు, 4 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, 4 లవంగాలు, 3 ఇలాచీ. ఫ్రెండ్స్, ఈ క్వాంటిటీ అనేది 1/2 కేజీ రైస్ కోసం తీసుకున్నాను నేను, మీరు తీసుకునే రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు నెయ్యి అందుబాటులో లేకపోతే డాల్డన్ కానీ నూనెను కానీ వాడుకోవచ్చు, అలాగే దీంట్లో సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి, కాకపోతే ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అనేది ఉప్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పక్కన మటన్ ఉడుకుతుంది కదా, దీంట్లో ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం చికెన్ వండుకున్నా మటన్ వండుకున్నా దాంట్లో మాత్రం కసూరి మేతి అనేది కంపల్సరీ వాడాలి, అలా వాడితేనే రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దింపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైస్ కోసం పెట్టుకున్న వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి దీన్ని పూర్తిగా కాకుండా కొంచెం పలుకున్నంత వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఇలా మూత తీసి చూసుకోండి, ఇలా పలుకు బాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని జల్లిబుట్టలోకి వడగట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ కోసం 1 గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం ముందుగా వండి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పూర్తిగా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 1/2 కప్ అంత పెరుగును వేసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేసిన పెరుగుని మటన్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత
దీనిపై మనం పలుకుగా వండి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. ఇలా రైస్ వేసి సమానంగా అనుకున్న తర్వాత దీనిపై నుండి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఫుడ్ కలర్ కాకుండా పసుపు నీళ్ళని వాడుతున్నాను. తర్వాత దీనిపై నుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా, అలాగే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. లాస్ట్ లో మీకు కావాలనుకుంటే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిపై ఇలా ఒక తడి బట్టను పెట్టుకుని ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకోండి ఫ్రెండ్స్, మన మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన రైస్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూశారు కదా మన హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో. ఫ్రెండ్స్ మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా చెప్పిన క్వాంటిటీతో మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు మా ఛానల్లో ఉన్న ఏ రెసిపీనైనా నేను చెప్పిన క్వాంటిటీస్తో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు అది పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు ఇంకో మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్.